మేరంలో టీడీపీ ఆధ్వర్యంలో నర్సాపురం పార్లమెంట్ దళిత ప్రతిఘటన సదస్సు నిర్వహించారు. సమావేశంలో టీడీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్ కేసీఆర్ నియంతర పాలన సాగుతోందని టీడీపీ నేతలు అన్నారు. సజ్జల ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ద్వంద్వ అర్థాలతో మాట్లాడి ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేయడం తగదని, మంత్రులు హూందాగా మాట్లాడకుండా ప్రతిపక్ష నేతలపై బూతులు మాట్లాడుతూ బూతుల మంత్రులుగా మారారని రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు ఎద్దేవా చేశారు. జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడంలో ఈనాడు ప్రతి నాయకుడు పనిచేయాలని దీంట్లో భాగంగా